ప్రియమైన దేవుని పిల్లలకు క్రీస్తు యేసు నందు శుభం పలికి చెప్పేది 47 ఆదికాండం 49 ఆదికాండం మొదటి వచనం కిందటి వారం చెప్పుకున్నాం. యాకోబు కుమారులారా రెండవ వచనం నుండి చదువుకుందాం. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. పెద్ద కొడుకును ఉద్దేశించి చెప్తున్నాడు. వాళ్ళ జీవితాలన్నీ, కొడుకుల జీవితాలన్నీ కళ్ళారా చూశాడు కనుక అక్సెప్ట్ యోసేపు. వాళ్ళ బలహీనతలు, వాళ్ళ ఘనతలు బట్టి ఆశీర్వాదాలు ఇశ్రాయేలు అనగా యాకోబు తన కుమారులకు ఇవ్వటం ఈ అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. తండ్రి, ఈ ప్రతి తండ్రి కూడా తన కుమారుల్ని, తన పిల్లల్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ పెంచితే వాళ్ళ బలహీనతలు, వాళ్ళ ఘనతలు అన్నీ తల్లిదండ్రులకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లల గురించి ఏ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల గురించి తెలిసినంత బంధువులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ ఆ పిల్లలు ఎంతటి వారు, ఎలాంటి వారు చెప్పలేరు. చిన్ననాటి నుండి వాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళని పెంచుతూ, వాళ్ళని కాపాడుకుంటూ, వాళ్ళని బ్రతికిస్తూ, కావలసినవన్నీ వనరులు వాళ్ళకి సమకూరుస్తూ, వాళ్ళ జీవితాలని పరిశోధించటం తల్లిదండ్రులు తీసుకుంటారు. కనుక వాళ్ళకు తెలిసినంత ఎవరికి తెలియదు కనుక యాకోబు తన కుమారులను గూర్చి ఏవి తెలుసుకొని ఏ ఘనత, ఏ ఘనహీనత వాళ్ళకి వర్తిస్తాయో నిర్మోహమాటంగా యాకోబు ఇశ్రాయేలు తన పిల్లలకు ఇస్తాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, ప్రాణాతిశయమును నీవే. సహజంగా ప్రారంభ సంతతి, ప్రథమ ఫలం అనేది ప్రతి మానవుని జీవితంలో, యవ్వనంలో బలం అధికముగా ఉన్న ఆ కాలం, యవ్వన కాలంలో కన్న పిల్లల కోసం, మొదటి కుమారుడైన రూబేను కోసం, నా శక్తియు బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాశయమును, ప్రాణాతిశయమును నీవే. జ్యేష్ఠ కుమారుడు గనక గొప్పవాడివిగా నువ్వే ఉండాలి. ప్రాణాతిశయముగా నేను నిన్ను బట్టి అతిశయపడుతున్నాను, నీ ఔన్నత్యాన్ని బట్టి గర్వపడుతున్నాను. ఎందుకంటే నా ప్రథమ, నా బలాన్ని నీ తల్లికిచ్చి నిన్ను కన్నాను. పెద్ద కుమారుడు ఉండవలసిన క్యారెక్టర్ చెప్పాడు. గొప్పవాడుగా ఉండాలి, ఔన్నత్యం, బలము, ప్రథమ ఫలము, ప్రాణాతిశయము అని. ఇకపోతే ఆయన మైనస్ పాయింట్ చెప్తున్నాడు చూడండి. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ అతిశయము పొందవు అంటే నీ గొప్పతనాన్ని నువ్వు కోరుకోవు. నీవు నీళ్లు కదిలినట్టుగా
కదిలిపోతావు నీ అతిశయాన్ని నువ్వు పర్మనెంట్గా ఉంచుకో నీ గొప్పతనాన్ని నువ్వు దాచుకో కదిలిపోతావు నీళ్ళు సగం వరకు బిందులో వేసుకొని నెత్తి మీద పెట్టుకుని మోసుకొచ్చినా శంఖలో పెట్టుకుని మోసుకొచ్చినా సగం అయితే ఆ నీళ్ళు కదులుతాయి నిండా వేశారనుకో ఆ నీళ్ళు కదలవు సగం నింపితేనే ఈ కదలిక అనేది ఈ కదలిక అంటే దాన్ని ఏమన్నాడు నీళ్ల వలె చంచలుడవై చలిస్తుంటే అటు ఇటు ఇటు అటు కదులుతుంటాయి ప్రతి మనిషికి జీవితంలో ఉండవలసినటువంటి చెప్తున్నాడు నీవు కదలని వాడవగా ఉండాలి నీవు నీ తండ్రిని బట్టి నిన్ను బట్టి అతిశయించేవాడు ఇందులో నువ్వు అతిశయించేవాడు అయి ఉన్నావు ఇందులో నీ గొప్పతనాన్ని నువ్వు చాటుకుంటున్నావు నీ గొప్పతనాన్ని నువ్వు చాటుకుంటున్నావా ఆ ఈటోలన్నీ ఎవరేమనుకుంటే మనకెందుకండి మనం ఇప్పుడు ప్రసన్నబాబు మాట్లాడినటువంటి పట్టు వదలని అనే అది ఆ టాపిక్ నువ్వు సంచలుడుగా ఉండకూడదు పట్టు పట్టడానికి ప్లాన్ చేయాలి పట్టు పట్టిన తర్వాత అనుకున్నది సాధించినంత వరకు పట్టు విడిచిపెట్టకూడదు అది అతని అతిశయం అతని గొప్పతనం ఆయన గూటి నరం ఉసిరిపోయినంత వరకు పట్టుకున్నాడు అంటే గొప్పవాడు చంచలుడు కాడు యాకోబు చంచలుడు కాదు రూబేను తండ్రే ఈ మాటలు అంటున్నది నువ్వు కదలికలు నీ జీవితంలో కదలికలు ఎక్కువ అవునంటావు కాదంటావు ఇలా చేద్దామంటావు అలా చేయకుండా పోతావు ఇది చంచలం చంచలమైన మనస్సు అంటారు దాన్ని ఒక మాట మీద ఒక పద్ధతిలో ఒక అనుకున్నది సక్సెస్ చేద్దాం అనేది ఉండదు రూబేన్కి చాలామందిలో ఇప్పుడు వీళ్ళ క్యారెక్టర్లు ఈ కుమారుల క్యారెక్టర్లు ఒకవేళ మనలో ఇలాంటి క్యారెక్టర్లు ఉంటే వాటిని మనం మార్చుకోవాలి అని ఇస్రాయేలీయులు అనేటువంటి తన కుమారులకు చెప్తున్నటువంటి మాటలు మీకేమైనా అవసరమా మీలో ఇలాంటి మైనస్లు ఉన్నాయా ప్లస్లు ఉన్నాయా ఈ పాఠం వింటున్న వాళ్ళు మైనస్లు ఉన్నాయా ప్లస్లు ఉన్నాయా ఇప్పుడు మీరు సర్దుకోవాలి ఒకసారి ఈ మజిల్స్లో ఉన్నటువంటి చేతులు బొంగరపు కీలు ఈ చేతికి ఒక బొంగరపు కీలు ఉంటుంది ఇక్కడ ఆ బొంగరపు కీల్లో భుజానకున్న గూటిలో ఇది భుజానకున్న గూడు ఈ గూడులో ఈ చేతుకున్న బొంగరపు కీళ్ళు ఇలా బంతిలాగా ఉంటుంది ఇలా ఉండాలి అప్పుడు ఇది కదలాలి ఇలాగా ఇలా కదులుతుండటం వలన నీ చెయ్యిని నువ్వు ఎత్తగలుగుతావు దించగలుగుతావు ఇలాగెళ్ళగలుగుతావు ఇలాగ చుట్టూ తిరగగలుగుతున్నావు కనుక దీన్ని బొంగరపు కీలు అని మనం చిన్నప్పుడు పాఠాల్లో నేర్చుకున్నాం కనుక చెయ్యికున్నటువంటి గుండు లాంటిది ఈ ఎముక గూడు ఇక్కడున్న గూడు ఆ ఎముకలో దూరిపోతుంది అది ఇలా కదులుతుంటుంది ఒక్కొక్కసారి పడిపోయినప్పుడు కానీ గట్టిగా లాగుతున్నప్పుడు కానీ ఇది ఊడిపోద్ది ఆ పాలు లోపల నుంచి పైకి వచ్చేస్తారు అలాగే ముడుకుల్లో కూడా ఈ బాలు బయటకు వచ్చేసింది అనుకోండి మళ్ళా దాన్ని మళ్ళా లాగి బిగించాలి ఆలోచించండి నీవు ఫిక్సింగ్ కరెక్ట్గా డిసిషన్ తీసుకో అనాలోచనంగా డెసిషన్లు తీసుకోకండి ఒక పని మేము చేయగలం అనుకుంటే చేసి చూపించాలి తర్వాత కారణాలు చెప్పారనుకోండి అవి
ఇష్టపడనండి. అది మంచిది కూడా కాదు. మీ మాట అవును అన్నారనుకోండి, అవునంటే అవును, మీ మాట అవునంటే అవునుగానే ఉండాలి, కాదంటే కాదుగానే ఉండాలి. అవునన్నది కాదని, కాదన్నది అవునని అన్నప్పుడు నువ్వు చంచలుడవు. క్యారెక్టర్ చాలామంది ఎక్కువ ఉండి పనివాళ్ళు ఎక్కువగా ఈ చంచలుడు వాళ్ళు. ఏమయ్యా ఈ పని రేపటికి అయిపోతుందంటే, అది రేపటి వరకు ఎందుకండి, రేపు మధ్యాహ్నంగా అయిపోతుంది. రేపు మధ్యాహ్నం కావదు, రేపు సాయంకాలం కావదు. ఏమయ్యా ఈవేళ అయిపోద్దని చెప్పావు కదా పని, ఎందుకంటే కొంచెం పని భారం పెరిగిందండి, ఇంకొక నెక్స్ట్ డే రేపటికల్లా కంప్లీట్ అయిపోయి. ఇలాగా మార్చుకుంటూ వస్తారు, రేపని ఇల్లుండని అవతల నాడని. వీళ్ళు చంచలులు. నువ్వు జ్యేష్ఠ కుమారుడివి, నా ప్రథమ ఫల, నా బలము యొక్క ప్రథమ, నా శక్తి యొక్క ప్రథమ ఫలానివి. ఔన్నత్యాతిశయమును త్రాణాతిశయమును నీవే. నా కదలిక, నా పట్టు, బిగింపు, నా త్రాణం, నా త్రాణాతిశయము. అంత గట్టిగా దారం త్రాణపడతారు, కొన్ని తెగవు. అంటే త్రాణం చాలా బాగుంది దానికి, బిగింపు, అది బిగింపు. కనుక నువ్వు ఒక మాట అనుకున్నావంటే అది అవునన్నట్టుగా చెయ్యి. చేయనన్నావనుకో చేయనట్టుగానే ఉండు. అవునని చేయకుండా, చేస్తానని చేయకుండా, చెయ్యనని చేసుకుంటూ ఇవన్నీ ఎలా ఉంటాయంటండి, నిలకడలేని వాళ్ళు, చంచలులు. అందుకే అడుగుతాను నేను ఎవరినైనా అయిపోద్దా రేపటికి అంటాను. అయిపోతారు వృత్తినే అలాగంటారు కానీ వంట నిజంగా అండి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలో ప్రారంభ వీక్లో నేను మోదవలసి వచ్చి ఈ ఆడిటోరియం నిర్మాణం కోసం ఆ రోజు కొలతలు తీసుకొని కొలతలు కొలుస్తున్నాం ఇంజనీర్తో. శౌరి, మన పిల్లలు, సీను అందరూ ఉన్నారు ఆ రోజు. ప్రసన్నబాబు, జాన్సన్ చిన్నోడు, ఈ ఎప్పటికవుతుంది నాయన అని ఇంజనీర్ని అడిగాను. ఎప్పటికవుతుంది నాయన ఈ షెడ్ నిర్మాణం? 2 నెలలు అయిపోద్ది డాడీ గారు. 2 నెలలు కాదు కదా, ఇదిగో రేపు మన ఫిబ్రవరి అయిపోయిందా, సంవత్సరం అయిపోయి 3వ నెల ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా 2వ నెల కూడా అయిపోయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయిపోద్దంటారు, అవ్వదు. మీరు కరెక్ట్గా ఆలోచించి చెప్పండి, అవుతుందా అవ్వదా. దేవునికి నిలకడ కావాలి, నీ మాటలో నిలకడ, నీ పట్టుదలలో నిలకడ. తండ్రి బలానివి, తండ్రి శక్తివి అంటున్నాడు. నా శక్తి, నా బలం యొక్క ప్రథమ ఫలము, నా ఉన్నత్యాతిశయము, నా ప్రాణాతిశయము నీవే రూబేను, పెద్ద కొడుక. కానీ నీకు ఇన్నిచ్చిన నేను ఒక ప్రథమ స్థానంలో దేవుడు నాకు నిన్ను నాకు ఇచ్చిన నువ్వు నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. సంచలమే తప్ప, అమ్మయ్యా నేను చేసి పెట్టి అనుకున్నది అనుకున్న టైంకి చేసి ఇచ్చేసానండి, అదండి వీరత్వం. అనుకున్నది అనుకున్న టైంకి చేసి ఇచ్చేశాను, అదే నీ వీరత్వం. కనుక మీ మాటల్లో ఒడిదుడుకులు ఉండకూడదు. మాటిచ్చి ఒకటే, మాట ఇచ్చిన తర్వాత చేసేది మరొకటి జరిగితే నీ లైఫ్ టైంలో నువ్వు చాలా చిక్కుల్లో పడతావు. ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు అనేసరికి, ఎందుకు వెళ్ళేసరికి నీ తండ్రి మంచం మీద ఎక్కితేవి,
దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కును, తండ్రి మంచం మీదకి ఎక్కడా? ఏమండి తండ్రి మంచం మీదకి ఎక్కడా? చూద్దాం 35:22 ఆదికాండం. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి యాకోబు గారికి తెలిసిపోయింది. ఏంటంటే వీడు పోయేగాలం పెద్ద కొడుకు, శక్తి బలమైన వాడు, కానీ చంచలుడు, వాడు మనసు చెదిరిపోతుంది. వాడి వాళ్ళెవరో తల్లులెవరో తెలుసుకోలేని చంచలుడు వాడు. ఎంత దారుణంగా మారాడో చూడండి. తండ్రి మంచం ఎక్కాడు, పిన్ని పినతల్లి అవుతుంది. యాకోబు భార్య తల్లి వరుస. ఏంటండి ఎంత దారుణం అండి! అసలు ఇలాంటిది అన్ని జనుల్లో అన్ని ఈ మధ్యన అన్నీ ఇంచుమించు ఈ మధ్య అలాంటివే జరుగుతున్నాయండి. ఈ మధ్యకాలంలో ఇంచుమించు అలాంటివే. 35వ వచనం ఏ వాక్యం చదివాను ఆయన ఇప్పుడు 49వ అధ్యాయం మళ్ళా చదివాను ఆయన. రూబేను కాదు నాయన, తండ్రి మంచం. ఆదికాండం 35:22 ఇశ్రాయేలు ఆ దేశంలో యాకోబ దేశంలో ఉన్న కాలంలో రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడను. ద్వితీయోపదేశకాండం 27:28 అంత బ్యాడ్ క్యారెక్టర్ పీపుల్. ఏమంటే ఇలాంటి మనసున్న వాళ్ళు ఉన్నారో లేదో, మీలో ఒకవేళ ఎవరైనా ఉంటే మీకు చాలా ప్రాబ్లం. వీళ్ళు మైనస్లు ప్లస్లు చెప్పటంలో ఏంటంటే, మీలో ఉన్న మైనస్లు తీసేసుకోండి, మీలో ఉన్న ప్లస్లు డెవలప్ చేసుకోండి. ఇశ్రాయేలు కుమారుల్లో ఉన్న ప్లస్లు కోరుకోండి, ఇశ్రాయేలు కుమారుల్లో ఉన్న మైనస్లు అస్సలు వాటికి చాలా దూరంగా ఉండండి. తండ్రి మంచం ఎక్కేవాళ్ళు. ద్వితీయోపదేశకాండం 27:20 తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోపమును తన తండ్రి చీరను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడు. తన తండ్రి చీరను విప్పాడు, తన తండ్రి భార్య చీరను విప్పాడు వాడు. వాట్ ఏ డేంజరస్ క్యారెక్టర్ అండి వాడిది. తన తల్లికి దాసి, ఆమెను భార్యగా స్వీకరించాడు యాకోబు. తల్లులు తల్లులో ఎప్పుడు? ఈరోజు ప్రపంచం చివరిలో జరిగేవన్నాడు. కూడురండి, చివరి దినాలలో జరగబో సంగతులను మీకు తెలియచేతును. ఏమని పిలిచాడు? యాకోబు తన కుమారులు పిలిపించి ఇట్లనను నా 1వ వచనంలో, మీరు కూడిరండి, రాబోవు దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. ఈరోజు మీ క్యారెక్టర్స్లో ఏవి మైనస్లు ఉన్నాయో, ఏవి ప్లస్లు ఉన్నాయో, ఆ మైనస్లు అన్నీ జరుగుతాయి. ప్లస్ల సంగతి దేవుడు అడుగు. ఈరోజు ప్లస్లు లేవండి, అన్నీ మైనస్లే. మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 1వ వచనం.
ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండేవాడు, కానీ తన తండ్రి పరుపును తన అంటు పరిచిన మైలు చేశాడు. మైలు మైలు చేశాడు అంటు పరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడినది పోగొట్టుకున్నాడు. యోసేపుకు రెండిచ్చాడు. రూబేనుకి ఇవ్వాలది, పెద్ద కొడుకు జ్యేష్ఠుడు, ఆయన శక్తి ఆయన బలం. ఇలాంటి క్యారెక్టరు ఈ అంచె దినాలలో క్రీస్తు రాకడ నుండి రేపు వచ్చే రాకడ వరకు ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి పర్సన్స్ అండి ఉంటారు. ఒకవేళ మీలో ఎవరిలోనైనా ఇలాంటి దుష్ట ఆలోచన ఉంటే దాన్ని వెంటనే మీరు తీసేయండి. ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ అది. ఓకే, ఇది రూబేన్ క్యారెక్టర్. ఎన్నిసార్లు చెప్పుకొచ్చాడు చూసారండి. సంఖ్యాకాండంలో చెప్పాడు, ద్వితీయోపదేశ ఖండంలో చెప్పాడు, చివరికి దినవృత్తాంతాల్లో రాజుల చరిత్రలో కూడా చెప్పుకొచ్చారు ఇతని గురించి. అంటే ఆ చెడు అనేది చాలా కాలం ప్రజలలో ఉండిపోతుంది. ఒక చెడు ఉన్నంతగా మంచి ఉండదండి. ఒక మంచి కార్యక్రమాలు ఇప్పుడు ప్రసన్నబాబు చెప్తున్నాడు, దేవుని ఎడల మనం ఎలాంటి పట్టు కలిగి ఉండాలి. ఇది ఎవరికి మనకు అర్థం కాదు. ఈ పట్టు మాత్రం మనకు అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. అలాంటి పట్టుదల మనకు ఉండదు. చెడు మాత్రం ఎన్నో తరాలు ఏమంటే దేవుడు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయన మనసులో ఏమైనా ఆనందంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? రూబేన్ విషయంలో ఒక తప్పును చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవటం, ఒక మంచిని చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవటం మన కన్న తండ్రి క్యారెక్టర్ అండి. ఆర్బీఐ అల్లరి కాలంలో, ఆర్బీఐ మాధవలసలో అల్లరి జరుగుతున్న కాలంలో ఇక్కడున్న మన వాడొకడు ఇప్పుడు మన దగ్గరే ఉన్నాడు. కొత్త ఆటోను హైవే మీద వదిలేసి పరారైపోయాడండి. ఏం జరిగిపోతుందో ఇక్కడని కొత్త ఆటోని కొత్తది కొని పిల్లల కోసం పంపించాను. వాళ్ళకి మార్కెట్ ఏదైనా కావలిస్తే దాని మీద రప్పించి పిల్లలకు పెట్టండి అని. వాడెక్కడో హైవేలో వదిలేసి పరారైపోయాడు, వాడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పటికే అది గుర్తు చేసుకుంటాను, ఇప్పుడు కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఒక తప్పు ఒక ఘోరమైనది, ఒక నేరం, ఒక నమ్మకం అనేది నీకుంచి ఆ బండి నీ చేతిలో పెట్టినప్పుడు ఎక్కడో పడేసిపోతున్నావు అంటే అది నీది కాకపోబట్టే కదా. నిజంగా 2 లక్షలు పెట్టి నువ్వు కొనుక్కుంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి పారిపోతావా? అది నీ తుచ్చమైన బుద్ధి. ఇంకా క్యారెక్టర్ ఎప్పుడు అలాగే ఉంటుంది, మీరు గమనించండి. ఒక క్యారెక్టర్ ఎవరిలోనైనా మనం ఒక క్యారెక్టర్ చూసామనుకోండి, ఆ క్యారెక్టరు వాళ్ళని వాళ్ళల్లో ఉంటూనే ఉంటుంది. జీవంగా ఎక్కడో మొలక ఉంటుంది, ఆ మొలక మళ్ళా దానికి అవకాశం వచ్చినప్పుడు టపక్క చిగురిస్తుంది. ముందు కొట్టేవాడు మందు మాండవు, పేకాటాడేవాడు పేకాట మాండవు. ఎందుకంటే పిచ్చి పట్టేద్ది ఒక వ్యభిచారం, ఒక దొంగతనం. వాళ్ళు మానరండి, జైలుకు వెళ్ళొచ్చినా అంతకంటే భారీ దొంగతనాలు. క్యారెక్టర్ మారదు. దేవుడు ఎవరి తప్పునైనా పదే పది గుర్తు చేసుకుంటాడు ఆయన. అది ఆయన క్యారెక్టర్.
నిజంగా మన దేవుడు మనల్ని 10 సార్లు నేరారోపణ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ అనిపించాలండి. మన కన్న తండ్రి బాధపడి చెప్తున్న మాటలు మనం విని ఏం చేయాలి? నలిగిపోవాలి. నేను నా వలన దేవుడు విసగకూడదు, నా వలన దేవుడు నేను ఒక తప్పు చేశాయని చేత అనిపించుకోకూడదు అనే పట్టుదల మనిషికి ఉండాలి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, నా ఉన్నత్యాతిశయమును, నా ప్రాణాతిశయము, నా త్రాణాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్ర చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. ఎంత బాధ కన్న తండ్రికి, ఎంత బాధ పుట్టించిన దేవునికి. నీవు నీ తండ్రికి చేస్తే పరలోకపు తండ్రి ఎందుకు బాధపడుతున్నాడు? ఆలోచిస్తున్నారా మీరు? మనం ఏ చిన్న తప్పు చేసినండి దేవుడు మర్చిపోడండి. ఈవేళ మీకు చెప్తున్నాను, ఏదో ఎవరు చూడలేదు, నేనేదో చేసేసాను అని నువ్వు అనుకుంటే అది దాగదు. రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు. బయలుపరచబడుటకే గాని మరుగు చేయబడుటకు లేదు. ప్రతి పాపము మనుషులు చాలా జాగ్రత్తగా, ఈరోజు ఎంత ఎంత దారుణంగా ప్రపంచ స్థితిగతులు మారిపోయాయి చూడండి. ఎక్కడ చూసినా బూతు, సినిమా నిండా బూతులే, పాటల బూతు, కదలికల బూతు, మాటలు బూతు, చరిత్రంతా బూతు సంబంధంగానే మారిపోతుంది. ఒక బూతు విషయం ఇది. ఇలాంటి లెక్కలేలన్నీ పాపాలు, పాపాలలో మునిగిపోయిన ప్రపంచ జనాభా, అది వాళ్ళకి చాలా హ్యాపీ, చాలా చిన్నదిగా, చాలా ఈజీగా బూతులు ఆడుతున్నారండి ఈ మధ్య. చాలా ఈజీగా ఒక రౌడీవాడు, ఒక పనికిరానివాడు, అస్సలు సమాజంలో విలువలేనివాడు దుర్భాషలు మాట్లాడుతున్నాడు. ఎంత అందులో ఈ సినిమాలు వచ్చిన తర్వాత ప్రతి చెత్త మాట ఈ సినిమాలో కనప చూపించగానే వాడగానే జనాలకు అది ఎక్కిపోతుందండి బుర్రక బాగా. కొన్ని భాషలలో ఉన్న మాటలు మరికొన్ని భాషల్లో బూతులవి. కల్చర్లెస్ లాంగ్వేజ్. ఒకప్పుడు సినిమాల్లో సాంప్రదాయ సిద్ధమైనటువంటి కుటుంబాలలో మాట్లాడిన తండ్రి కొడుకులు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు భాష ఈరోజు బూతులు. యుగాంతం రాబో దినాలలో ఇదిగో జరుగుతాయి ఇలాగే. ట్రెండా? ఎవరన్నారు ట్రెండ్ అని? బూతులాడడం ట్రెండా? తల్లితో నీ మొగుడు అనే పదం ప్రయోగించటం తప్పు కాదా? అగౌరవపరచటం కాదా? భర్త, మీ భర్త గౌరవప్రదమైన మాట. నీ మొగుడు అప్రతిష్టకరమైన మాట. ఆచితూచి ఆడవలసిన భాష ఎంత కర్ణ కఠోరంగా వినబడుతుంది ఈరోజు మనకి. ఈ మాటలు చాలామంది మాట్లాడుకుంటుండే స్కూలు పిల్లలు కూడా అండి, స్కూలు పిల్లలు కూడా ఈ సినిమాలు చూసి, సినిమాల్లో ఉన్నటువంటి వాడే ఆ పదాలు
బతుక ఆనందంగా అదొక కొత్తగా కొత్తదనం వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మగపిల్లలు కళాశాలలో కానీ స్కూళ్ళలో ఉంటే పేర్లు పెట్టుకుంటూ ఒరే అనేవారు అంతే. ఆడపిల్లలు ఏమే అనేవారు, ఆడపిల్లలు రావే అని. కానీ ఈరోజు ఆడ మగలు కో ఎడ్యుకేషన్లో ఇద్దరు కలిసి ఏంట్రా నువ్వు నోరు ఇవే ఎడి భార్య భర్తలు మాడు. అసలు భార్యాభర్తల్లో భార్య ఉరే అని అండమే భర్తనే, ఆ పదమే ఉండదు, మారిపోయిందండి వ్యవస్థ, డ్యామేజ్ అయింది. అంటే వినాశనానికి పరుగులు తీస్తుంది. కూలిపోయే ముందు విమానం డ్యామేజ్ అవుతుంది. విమానానికి ఏమైనా సంభవించిందనుకోండి, గాల్లో నిప్పు పుట్టిందనుకోండి, ఆ వేగానికి ఆ నిప్పు 100 రెట్లు పెరుగుతుంది. ఎక్కడ దిగిపోతాడో, దాన్ని దిగడాలంటే దానికి రన్వే ఉండాలి. అది ఎయిర్పోర్ట్ ఏరియాలోనే ఉంటుంది. అది కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు, దగ్గరలో ఉన్న ఏది కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లేనప్పుడు ఎక్కడ దిగుతాడు? అలాగే పైనే పేలిపోయి ఎన్నో విమానాల చరిత్రలో మనం చూసాం, ఆకాశంలో పేలిపోయి మహాసముద్రంలో కూలిపోయాయి. ఈరోజు కల్చరు ఒక కుటుంబానికి సంబంధించిన కల్చర్ ఇది. దేవుని కుటుంబానికి చెందిన, యాకోబు కుటుంబానికి చెందిన కల్చర్. ప్రపంచ స్థితిని చూస్తుంటే కూలిపోబోతుంది, కూలిపోబోతుంది, కూలిపోద్ది విమానం, అందరూ చచ్చిపోతారు. విమానం కూలితే బతికి బట్టగట్టే వాళ్ళు ఎవరుండరు. విమానానికి ప్రమాదం వస్తే ఎక్కరు బ్రతకరు, అందరూ చావాలి. విశ్వానికి అందరూ చావాలి. విశ్వం వినాశనం వైపు వెళుతుంది, అందరూ చచ్చిపోతారు, ఒక్కరు మిగలరు. ఈరోజు స్థితిగతులు మీ కళ్ళ ముందు మీ చుట్టూ జరుగుతున్నావు చూడండి. ఒకసారి రోడ్డుకి చూడండి, బజారుకు వెళ్ళి చూడండి, బట్టల షాపుకు వెళ్ళి చూడండి. పోకిరి మాటలు, పోకిరి చేష్టలు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి. కానీ బూతులు, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, వెర్రి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. బైబిల్ అండి, సంస్కారం నేర్పించే బైబిలు. పురస్కారవంతమైన మాటలు, సంస్కార మాటలు, పురస్కారవంతమైన మాటలు. భాష పాడైపోయింది, దృష్టి పాడైపోయింది, వినికిడి పాడైపోయింది, చూపు పాడైపోయింది, నడతలు పాడైపోయాయి, చేతలు పాడైపోయి, అవయవాల స్థితిగతులు టోటల్గా కొలాప్స్ పాడైపోయాయి. యాకోబు కుటుంబాన్ని చూసేనా బుద్ధి తెచ్చుకోండి. దేవుడు ఆ మహానుభావుడి చేత ఇది రాయించాడు, ఆయన జీవితంలో జరిగించాడు. ఇక రెండో వాడి దగ్గరికి వెళ్దాం. షిమియోను, లేవి ఇద్దరు కొడుకులు. 5వ వచనం. షిమియోను లేవి అనువారు సహోదరులు, ఒక కడుపు నుంచి వచ్చిన వాళ్ళు, ఉదరులు సహోదరులు, సహోదరము నుండి వచ్చినవారు షిమియోను లేవి. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, హంతకులు.
నా ప్రాణమా, యాకోబు అంటున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. వీళ్ళెంత కిరాతకులండి బాబు, అంతకులు, కొనికోరులు, నరహంతకులు, కిరాయి జనం వీళ్ళు. ఎంత కఠినంగా యాకోబు తన కొడుకుల్ని అంటున్నాడు ఆలోచించండి. ఈరోజు ఈ వాతావరణం ఉందా? వీళ్ళిద్దరు కొడుకులు జీవితాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు కొడుకులు మించిన జీవితాలు ఉన్నాయి. తన చెల్లిని చేసుకుంటానని ఇంటికి మాట్లాడడానికి వచ్చాడండి, దీనాన్ని చేసుకోవటానికి. యాకోబు కూతురు, ఒకే కూతురు కదండి, షికమురాజు. యాకోబుతో మాట్లాడడానికి గౌరవంగా, మీ అమ్మాయిని మేము చేసుకుంటాం, అడగడానికి వస్తే అక్కడ కూర్చొని కమిటీలో పెళ్లి మాటలు విని అన్నీ మర్చిపోయి ఆ ఊరి మీదకి దండెత్తి పురుషుల వృషణాలను కోసేశారండి వీళ్ళు. జంతువులు గుదికాల నరాన్ని తెగ్గొట్టేశారండి వాళ్ళు పనికి రాకుండా. అడిగినందుకే ఇంత శిక్ష? తప్పు చేశాడు ఆయన కుమారుడు, తప్పు చేశాడు కనుక పెళ్ళి చేసుకుంటావని వచ్చారు వాళ్ళు. అందుకే నా కుమారుడు తప్పు చేశాడు, మీ కుమార్తెను మేము చేసుకుంటాం, మా ఇంటి కోడలు. దానికి నమ్మకముగా విన్నాడు యాకోబు పాపం. కానీ వీళ్ళేటండి ఇంత క్రూరులుగా మారిపోయారు? తండ్రికి చెప్పకుండా, చెల్లికి తెలియకుండా ఆ ఊరి మీదకి వెళ్ళి పురుషులందరినీ పనికిరాని వారుగా, వాళ్ళ భార్యలకు పనికిరాని వారుగా మార్చేశారండి వాళ్ళు. అంత క్రూరులా అండి, అంత కర్కోటకులా అండి వాళ్ళు. ముప్పై నాలుగో అధ్యాయం ఆదికాండం 25 వచనం, యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరుల అన్నలైన షిమ్యోను లేవి అని వాళ్ళు తమ కత్తుల చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేశారు. వారు హామోరును, అతని కుమారుడైన షికమును కత్తివాత చంపేశారు. షికము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ తా సహోదరుని చెరిపేశారనే బాధతో యాకోబు కుమారుడు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని, వాళ్ళ దోపిడి దొంగలు, వారి గొర్రెలు, పశువులు, గాడిదలు, ఊరిలో ఉన్నవి గాని పొలములో ఉన్నవి గాని వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ, వారి స్త్రీలను చెరపట్టి మొత్తం దోచుకున్నారు. ఇంత క్రూరులా అండి, యాకోబు కుమారులండి వీళ్ళు. చాలామంది తల్లిదండ్రులకు ఈ రకమైన పిల్లలుంటారు. రూబేను లాంటి క్యారెక్టర్ ఉన్న పిల్లలు ఉంటారు,
లేవీ షిమియోను లాంటి క్యారెక్టర్ ఉన్న పిల్లలు ఉంటారు. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, విచక్షణ జ్ఞానం లేకుండా ఒక జంతువులుగా బిహేవ్ చేస్తారండి. ఉగ్రవాదులు 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 అని ఈరోజు మనం అంటున్న వాళ్ళని, వీళ్ళు ఉగ్రవాదులు కారా? బాబా చెల్లెలు సంసారం పాప పాడు చేసినందుకు తన ఇంట ఉంచుకున్నాడు కదా శకము. ఒక ధనవంతుడు కుమారుడు, తన తండ్రి ధనవంతుడు ఆ ఊరికి, ఇంటిలో ఉన్న చెల్లిని తీసుకురావడం అంటే చెల్లిని కోరుకున్న వారిని చంపి, అతన్ని కన్న వారిని చంపి, ఆ ఊరు మగవాళ్ళని చంపి, ఆడపిల్లల్ని చెరిచి, ఆస్తిని దోచుకున్న దొంగలు వీళ్ళు కాదా ఉగ్రవాదులు? ఆలోచించండి రా. మీ పిల్లల్లో యుగాంతమందు ఇది జరుగుతుంది అన్నాడు. మరలా కుమారుని పిలిచి చెప్తున్నాడు, ఈ క్యారెక్టర్ ఉన్న పిల్లలు నాకు పుట్టిన, నా గర్భాన్న పుట్టినటువంటి ఇలాంటి నీచ నికృష్టులైన వారు ఎవరి గర్భములో నుండి అయినా వస్తే మీరు వెంటనే వాడిని దారిలో పెట్టకపోతే అలా పెట్టని పరిస్థితిలో వచ్చిందే ఉగ్రవాదం. యేసును ప్రకటిస్తున్నారండి, యేసుప్రభు గురించి చెప్పారు. యుద్ధం యవన బిడ్డలండి, యవనస్తులు, యవన పిల్లలండి వాళ్ళు, యవన పిల్లలు. పాపం బ్యాగులు తగిలించుకొని వినటానికి నీకు ఇష్టం లేదనుకో, నువ్వు ఇక్కడ చెప్పొద్దు వెళ్ళిపో అని ఒక లంపకాయ కొట్టి పంపించేయి. కానీ వాళ్ళు ఎంత క్రూరంగా, ఎంత నీచంగా ఆ పిల్లలు తరిమి తరిమి కొట్టి ఒకరిని రోడ్డును పడేసి చంపే పరిస్థితి తీసుకొచ్చారండి. చూడండి ఒకసారి, इटली में जो सबसे बड़ा चर्च है, ठीक है, वहाँ चर्च है, मादर चो जब वहाँ उनका इस ये बीमारी नहीं रख सका तो क्या अपनी माँ चुदाएगा? बता बोले ना। और पहले बोल रहा हूँ, दोबारा करो किया तो तुम्हारी माँ चुट डालूंगा। తల్లిదండ్రులు కన్న పిల్లలండి వాళ్ళందరూను. ఓకే మై సన్, ఎవరు పిల్లలు వాళ్ళు? రాక్షస జాత, సాటి మనిషిని కొట్టడం, చంపటం. ఈరోజు మనం చూడగానే అయ్యో ఏమండి, ఎవరిని ఎవరు చంపినా మనకు బాధే కదండి. ఈవెన్ ఒక జంతువుని చంపినప్పుడే భయపడిపోతాం. అలాంటిది యేసు మాటలను బోధించేవాణ్ణి చెప్పేవాణ్ణి ఎంత క్రూరంగా కొడుతూ చంపుతున్నారో మీరు చూశారు. ఇప్పుడు మన దేశంలో వీళ్ళు అమ్మ అబ్బ కన్న వాళ్ళే, అమ్మా నాన్నకే పుట్టిన వాళ్ళే. కానీ యుగాంతంలో చివరి దినాలలో అంచె దినాలలో మానవ భయంకర క్రూరత్వం బయటపడుతుందండి. వీళ్ళు కొందరు కొందరునే కొట్టారు, కానీ యాకోబు కుమారుడు షిమియోను కానీ లేవి కానీ ఆ ఊరి మగవాళ్ళని అందరినీ చంపేశారండి. ఆడవాళ్ళు వాళ్ళ భార్యలందరినీ చెడిపేశారండి, వాళ్ళ కుమార్తెలను చెరిపేశారండి. వీటిలు ఇద్దరునా? పెద్దవాడు తండ్రి మంచాన్ని ఎక్కాడు చంచలుడై, వాడి తర్వాత పుట్టిన రెండు మూడు ఊరి జనాన్ని చంపారు, ఊరి జనాన్ని ఆడవాళ్ళను పాడు చేశారు.
యాకోబు మాట గుర్తు చేసుకోండి. 49వ వచనం 49వ అధ్యాయం ప్రారంభంలో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనను మీరు కూడిరండి, రాబో దినములలో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేసేదను. మీ క్యారెక్టర్ రే, ఏ క్యారెక్టర్ అయితే మీలో నేను చూశానో ఇదే క్యారెక్టర్ అంత్య దినములలో రాబో దినములలో జరుగుతాయి జనాల్లో. అదే సంతానం, అదే సర్ప సంతానం. ఇలాంటి కొడుకులు మీ కుటుంబాల్లో ఉన్నారా? దేవుని పిల్లలారా, గారాలు చేసి ముద్దించి పాడు చేయకండి. వాడు ఎదిగిన తర్వాత మీరు వాడిని కొట్టలేరు. వాడు ఎదిరిన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు చెప్పలేరు. మీ మాటలు వినరు వాళ్ళు, తిరుగుబాటు చేస్తారు. తండ్రి మంచం ఎక్కే క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, జనాలను పాడు చేసేవారు, జనాలను కూని హంతకులుగా చంపేసేవాళ్ళు, చివరికి యేసు నామాన్ని బోధించేవాడిని చంపేవారుగా ఎదిగిపోతారు వాళ్ళంతా జనం. తిరుగుబాటు దేవుని మీద. ఇశ్రాయేలు దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయులు దేవుని కుమారుడు. వీళ్ళ దేవుని కుమారులు ఎప్పటికీ దేవుని పగ వాళ్ళ మీద రగులుతూనే ఉందండి, ఇజ్రాయేల్ మీద. ఎప్పటికీ నర సమాజం మీద దేవుని కోపం మండుతూనే ఉందండి ఈ ప్రపంచంలో. నో, రెండు ప్యారలల్గా వెళుతున్నాయి, సమాంతర రేఖలో వెళుతున్నాయి. ఏమి ఆ రోజు జరిగింది, ఈ రోజు జరుగుతుంది, ఆ రోజు జరిగింది, ఈ రోజు జరగలేదనకండి, అంతకు మించి భయంకరంగా ఉంది. తల్లిదండ్రులరా, మీ పిల్లలకు జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని నేర్పించండి. లోకువ ఇవ్వకండి, వాళ్ళకి కఠినముగా వ్యవహరించండి, పర్వాలేదు. భయం చెప్పండి, ప్రేమ ఉండబట్టే కదా ఇవన్నీ చేయాలి మీరు. యాకోబు గుండి ఏమవ్వాలండి, ముసలివాడు చనిపోయే ముందు మంచం మీదకి చనిపోతారండి. కిందకి వెళ్ళేసరికి ఆయన 50వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేసరికి ఆయన చనిపోతాడండి. చనిపోయే ముందు కన్న తండ్రి, ఏ కన్న తండ్రి అనే ఇలాంటి కడుపులో ఉన్న ఆవేదనను బయట పెట్టుకుంటాడండి. పిల్లలారా, మీ కన్నవాళ్ళని చంపకండి, మిమ్మల్ని కన్నవారిని చంపొద్దు. చంపరు కానీ ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు, కన్న తల్లిదండ్రులను పట్టించుకోకున్నారు, భార్య పిల్లలతో సుఖవంతమైన జీవితం కోసం వేరుగా ఉంటున్నారు. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ బ్యాడ్ కాదా? బ్యాడ్ హ్యాబిట్స్ కాదా ఇవి? ఇక చంపటానికి వెళ్తున్నారు. తల్లిని చంపినవాడు, తండ్రిని చంపినవాడు, తల్లిని చెరిచినవాడు, చెల్లిని చెరిచినవాడు, చిన్న పిల్లల్ని చెరిచినవాడు, కడక జంతువులను చెరిచినవాడు. మారండి, ఇక లోకం మారదు. నా పిల్లలకు మీకే చెప్తున్నాను, మీరు మారాలి. ఒకవేళ ఇలాంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే అవన్నీ చిన్ననాటి నుండి సవరించండి. నా పిల్ల నాకు ముద్దు, నా కొడుకు నాకు ముద్దు అనకు. నీ ముద్దు సంగతి దేవుడు ఎరుగు, వాడి బ్రతుకు నీ వృద్ధాప్యంలో అనుభవిస్తావంట. చాలామందిని అదే అంటాను, ఈరోజు వాడిని నువ్వు భయపెట్టకపోతే, ఈరోజు నీ పిల్లలను వదుపులోకి తేకపోతే, నీ జీవితంలో ఏదో ఒక రోజున బిడ్డలను పట్టుకొని ఏడుస్తావు అంటాను. అందుకే శపిస్తానండి అలాంటి వాళ్ళని. పిల్లలు వెనకేసుకు రాకండి, తప్పు జరిగినప్పుడు. పిల్లలు తప్పు చేసినప్పుడు ముద్దు పెట్టకు, గారవించకు. ఇశ్రాయేలు బాధ, ఇశ్రాయేలు అని పేరు మార్చిన దేవాది దేవుడైన కన్న తండ్రి మనోవేదన. ఎందరికి బాధ అండి, కోటాను కోట్ల దేవదూతలకు బాధ.
ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థానికి బాధ. ఇప్పటికీ మిమ్మల్ని పెంచుతూ మిమ్మల్ని కాపాడుతూ ఈ ప్రకృతి నిలబడుతుందే మీకోసం, పండుతుందే మీకోసం, ఊరుతుందే మీకోసం, సూర్యోదయం జరుగుతుందే మీకోసం, వర్షాలు కురుస్తున్నాయే మీకోసం, ఎండలు వస్తున్నాయే మీకోసం, కాలాలు మారుతున్నాయి మీకోసం, అయినా ప్రకృతి పరితపించిపోతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత ఎక్కడ ఉన్నారు దేవుని పిల్లలని? ఈ ఆవేదన మీకు అర్థం కావాలి. ఈ మనసుకున్న ఈ బరువెక్కిన హృదయం, బరువెక్కిన మనస్సు, అది అర్థం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.